మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిన జరగనున్న ఈ పోలింగ్ లో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిన జరగనున్న ఈ పోలింగ్ లో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మహబూబ్ నగర్ శాసన మండలి ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నిక కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ వివరాలను ఇప్పటికే పోలింగ్ అధికారులకు అందజేశారు. బ్యాలెట్ పద్ధతిని నిర్వహించే ఈ ఎన్నికల్లో ఓటర్ల ప్రాధాన్యత క్రమంలో తమ ఓటును వేయనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఓటు వేయనున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. వీరిలో 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 19 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, అలంపూర్ నియోజకవర్గాల కేంద్రాలు మినహా మిగతా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలతో పాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లకు సీల్ వేసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీకి భారీ బందోబస్తు మధ్య తరలించనున్నారు. అనంతరం 2 ఏప్రిల్ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.